ومن أحسن قولا ممن دعا إلى الله وعمل صالحا وقال إنني من المسلمين. మరణించిన దాదా దాది మరియు నాన్న ఎవరైనా తండ్రి తండ్రులు చనిపోతే వారి పేరు మీద కుర్బానీ ఇవ్వవచ్చా లేదా అన్న సందేహం. చూడండి, సర్వసామాన్యంగా ప్రతి కుర్బానీ సందర్భంలో ఈ విషయం వస్తూనే ఉంటుంది. అందుకొరకు నేను దీనికి సంబంధించి మరణించిన వారి వైపు నుండి మనం కుర్బానీ ఇవ్వచ్చా లేదా అన్న విషయానికి కొంచెం వివరంగా చిన్నపాటిగా ఎక్కువ దీర్ఘంగా కాదు సమాధానం ఇస్తున్నాను. గమనించండి, ఎవరైతే ఇవ్వవచ్చు అని అంటున్నారో వారు రెండు రకాలుగా దీనికి దలీల్ చూపించే ప్రయత్నం చేస్తారు. ఒకటి, అలీ రదియల్లాహు తలహు ప్రవక్త చనిపోయిన తర్వాత కుర్బానీ ఇచ్చేవారు ప్రవక్త పేరు మీద అని. అయితే ఇది సహీ హదీత్ కాదు, ప్రామాణికమైనది కాదు, అందుకొరకు దీని ద్వారా దలీలు తీసుకోవడం కుదరదు అని సమాధానం చెప్పడం జరిగింది. మరో రకమైన దలీల్ వారేమంటారు, కుర్బానీ ఇది సర్వసామాన్యంగా దాన ధర్మాలకు సంబంధించినది, సంపద ధనానికి సంబంధించినది, ధన సంబంధమైన సత్కార్యాలు చనిపోయిన వారి వైపు నుండి చేయవచ్చు అని మనకు ఆధారాలు ఉన్నాయని అంటారు. అయితే చనిపోయిన వారి నుండి వారి వైపు నుండి ధన సంబంధమైన సదకా దాన ధర్మాలు చేయవచ్చు అని ఏదైతే ఆధారాలు ఉన్నాయో వాటిలో కుర్బానీ యొక్క ప్రస్తావన లేదు. అందుకొరకే ఈ రకమైన దలీలు కూడా ఇక్కడ చెల్లదు. మరియు కుర్బానీ చనిపోయిన వారి వైపు నుండి ఇవ్వకూడదు అన్న మాటనే ప్రాధాన్యతమైనది, దీనికే ప్రియారిటీ లభిస్తుంది, తర్జీహీ హైఫియత్ మిల్తీ హే. ఎందుకని, స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ జీవితంలో ఇద్దరు భార్యలు మరియు పెళ్లి అయిన తర్వాత చనిపోయినటువంటి ముగ్గురు కూతుర్లు ఉన్నారు. ప్రతి మనిషికి అతి దగ్గరి సంబంధికులు కదా వీరు. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిలో ఏ ఒక్కరి వైపు నుండైనా కానీ కుర్బానీ చేసినట్లు ఎక్కడా రుజువు లేదు. గమనించండి, మీరు కుర్బానీకి సంబంధించిన చిన్న తెలుగులో నా యొక్క పీడిఎఫ్ కూడా ఉన్నది, దాన్ని మీరు తప్పకుండా చదివే ప్రయత్నం చేయండి. ఎక్కువ లేదు, చిన్నపాటి చిన్నగానే ఉంది. మరి ఎవరికైనా ఎవరి వద్దనైనా అది లేకుంటే మీరు మా వాట్సాప్ నంబర్కి మెసేజ్ చేసి తప్పకుండా ఆ పీడిఎఫ్ను పొందవచ్చు. ఒకవేళ మిత్రులు ఎవరైనా దాని యొక్క లింక్ వేయగలిగితే కూడా అల్హమ్దులిల్లాహ్, చాలా సంతోష విషయం. అటు యూట్యూబ్లో మరి అలాగే ఇక్కడ చాట్లో కూడా చదవండి. అక్కడ ఎన్నో ఆధారాలు ఇవ్వడం జరిగాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కొన్ని సందర్భాలలో కొన్ని సంవత్సరాలలో కుర్బానీ యొక్క జంతువులు ప్రజలలో బీద వాళ్ళలో పంచిపెట్టారు. ప్రవక్త సల్లల్లాహు వసల్లం పంచిపెట్టారు ఎందుకు, ప్రజలు కుర్బానీ ఇచ్చుకోవాలి అని. అయితే ఒక రెండు మూడు ఎక్కువగా తమ వద్ద ఉంచుకొని తమ బిడ్డల వైపు నుండి భార్యల వైపు నుండి మరియు మూడవ హిజ్రీ శకంలో ఉహుద్ యుద్ధంలో చనిపోయినటువంటి ప్రియాతి ప్రియమైన బాబాయి హజరత్ హంజా రదియల్లాహు అన్హు వారి వైపు నుండి ఈ విధంగా తమ బంధువుల వైపు నుండి ప్రవక్త ఇవ్వచ్చు కదా. ఇచ్చే అటువంటి అవకాశం ఉండి కూడా ప్రవక్త కుర్బానీ చనిపోయిన వారి వైపు నుండి ఇవ్వలేదు గనక కుర్బానీ వారి వైపు నుండి ఇవ్వకపోవడమే అసలైన సున్నత్ అని తెలుస్తుంది. మరో విషయం గమనించండి, స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా మనకు ఆధారం కనబడుతుంది. ఏంటి, కుర్బానీ ఇస్తున్న వ్యక్తి కుర్బానీ ఇస్తూ ఓ అల్లా, ఇంటి యొక్క యజమాని కుర్బానీ ఇస్తున్నాడు, బిస్మిల్లా అల్లాహు అక్బర్, ఓ అల్లా ఇది నీ కొరకు మాత్రమే నా వైపు నుండి మరియు నా కుటుంబం వారి వైపు నుండి అని అంటూ మనసులోనో కానీ, కుటుంబం అని అన్నప్పుడు
తన కుటుంబంలో చనిపోయిన వారు బ్రతికి ఉన్నవారు అందరి వైపు నుండి ఒకవేళ ఊహించుకుంటే అందరికీ ఆ పుణ్యం లభిస్తుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలాగానే చేశారు. ఒక విషయం మీరు గమనించండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖదీజా రదియల్లాహు తఆలా అన్హా చనిపోయిన తర్వాత కూడా ఎంతగా ఖదీజా రదియల్లాహు తఆలా అన్హా వారిని గుర్తు చేసుకుంటూ ఉండేవారు. చివరికి ఖదీజా యొక్క స్నేహితురాళ్లకు కూడా, ఖదీజా యొక్క చెల్లెకి కూడా ఏదైనా వంట చేసి ఇంట్లో అడపదడప పంపేవారు. ఆయిషా రదియల్లాహు తఆలా ముందు ఖదీజా రదియల్లాహు తఆలా ప్రస్తావన ఎక్కువ వస్తూ ఉండేది. కానీ ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం అంతటి ప్రియాతి ప్రియమైన భార్య ఖదీజా రదియల్లాహు తఆలా వారి వైపు నుండి కూడా ఆమె చనిపోయిన తర్వాత కుర్బానీ చేసినటువంటి రుజువు లేదు. అందుకొరకు సోదర మహాశివులారా, ఇలాంటి విషయాలు ఎన్నో మనం చూసుకుంటే చనిపోయిన వైపు నుండి కుర్బానీ ఇవ్వడం అనేది సరియైన విషయం కాదు అనే తెలుస్తుంది.